హలో అండి నమస్తే నేను మిప్రియాని అండ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియా స్మార్ట్ కిచెన్ ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చేసి పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఇది చాలా చాలా రుచిగా ఉంటుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా చేసుకోవచ్చు లేదా పిల్లలకి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా సో ఈవినింగ్ రాగానే ఆకలి ఆకలి అంటూ ఉంటారు కదా ఆ టైంలో అయినా సరే చాలా సింపుల్గా చాలా క్విక్గా తయారు చేసి పెట్టేసేయచ్చు సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు సో ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదామా వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి సో ముందుగా మనం ఒక ఫోర్ ఎక్స్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ఇలా పగలు కొట్టుకొని యాడ్ చేసుకుందాము సో ఫోర్ ఎగ్స్ అన్నిటినీ కూడా ఇలా మొత్తం అంతా బ్రేక్ చేసుకొని ఎగ్ అంతటిని యాడ్ చేసేసుకుందాం సో ఫోర్ ఎగ్స్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బాగా బీట్ చేసేసుకుందాం దీన్ని అంతటినీ వీలైనంత వరకు బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బాగా సన్నగా తరిగి పెట్టుకున్న పావు కప్పు ఆనియన్స్ అలానే సన్నగా తరిగి పెట్టుకున్న కప్పు టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఒక రెండు పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని సన్నగా తరిగి అలానే కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా తరిగి దాన్ని కూడా యాడ్ చేసుకుందాం అలానే ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ నేను ఇక్కడ పింక్ సాల్ట్ తీసుకున్నాను మీరు నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు అలానే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని అలానే హాఫ్ టీ స్పూన్ వరకు కారాన్ని కారాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేసుకొని అలానే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా సో గరం మసాలాను కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అంతటిని బాగా మిక్స్ చేసేసుకుందాం సో ఇందులోకి మనం అన్నీ మంచిగా యాడ్ చేసాం కదా పిల్లలు కూడా భలే ఇష్టంగా తినేస్తారు సో ఇప్పుడు ఒక పెనాన్ని స్టవ్ పైన పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత దానిలోకి కొద్దిగంత బటర్ని వేసుకొని నేను ఇక్కడ బటర్ అంతా స్ప్రెడ్ చేసుకున్నాక బ్రౌన్ బ్రెడ్ని తీసుకున్నాను మీరు ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు సో బ్రౌన్ బ్రెడ్ని అలా బటర్ పైన పెట్టుకొని రెండు వైపులా మంచిగా ఫ్రై చేసేసుకుందాము సో అదే మాదిరిగా ఇప్పుడు ఇంకొక బ్రెడ్ పీస్ని కూడా మంచిగా ఫ్రై చేసేసుకుందాము రెండు వైపులా సో బ్రౌన్ బ్రెడ్ అయితే కొంచెం హెల్దీ కదా సో బ్రౌన్ బ్రెడ్తో ప్రిపేర్ చేసుకుంటే మనకి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో బ్రెడ్ని అంతటిని కాల్చేసుకున్న తర్వాత ఇప్పుడు అలానే కొద్దిగా బటర్ని అప్లై చేసేసుకుందాం సో ఇది మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పద్ధతి సో మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆ ఎగ్గ మిశ్రమం అంతటిలోకి మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ని మంచిగా రెండు వైపులా ముంచేసుకొని దాన్ని పెనం పైన పెట్టుకుందాము సో పెట్టుకున్న తర్వాత పైన కొద్దిగంత ఆ ఎగ్ బ్యాటర్ని అంతటిని కొద్దిగా వేసుకొని దానిపైన మూత పెట్టుకొని ఒక ఫార్టీ టు ఫిఫ్టీ సెకండ్స్ వరకు దీన్ని స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా కుక్ అవనిద్దాం స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నారనుకోండి తొందరగా మాడిపోతుంది సో కొంచెం కుక్ అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని అలానే మూత పెట్టుకొని ఒక ఫార్టీ టు ఫిఫ్టీ సెకండ్స్ కుక్ అవనిచ్చేద్దాం సో మూత తీసి మంచిగా దీన్ని సర్వ్ చేసేసుకోవడమే సో ఈ పద్ధతిలో అయినా తయారు చేసుకోవచ్చు నేను ఇప్పుడు అదే మాదిరిగా ఇంకొక పద్ధతిలోకి కూడా మీకు తయారు చేసి చూపిస్తాను మనం బండి మీద తింటూ ఉంటాం కదా జనరల్గా సో ఆ పద్ధతిలోకి ఇది కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది సో పెనం పైన ఒక వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఈ ఆయిల్ మీద మనం గరిటతో మనం కలిపి పెట్టుకున్న ఆ ఎగ్ బ్యాటర్ అంతటిని కూడా సో గరిటతో దోశ మాదిరిగా దోశ మనం ఎంత సైజులో వేసుకుంటామో అంత సైజులోకి వేసుకున్న తర్వాత దీనిపైకి మనం కాల్చుకున్న బ్రెడ్ పీస్ని ఒక పీస్ని అలా పెట్టుకునేసి దానిపైన కూడా కొంచెం ఎగ్ బ్యాటర్ని వేసేసుకొని దీనిపైన కూడా మంచిగా మూత పెట్టుకొని ఒక ఫార్టీ సెకండ్స్ వరకు దీన్ని కూడా స్టవ్ సిమ్లో పెట్టుకొని కుక్ అవన్ ఇచ్చేసేద్దాం సో ఫార్టీ సెకండ్స్ తర్వాత మూత తీసేసి దీన్ని జాగ్రత్తగా పెద్దగా ఉంది కదా ఆమ్లెట్ మనకి సో అది బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఇదే మాదిరిగా స్టవ్ సిమ్లో పెట్టుకొని మాత్రమే ఇంకో వైపు కూడా ఒక ఫార్టీ సెకండ్స్ వరకు కుక్ అవన్ ఇచ్చేసేద్దాం సో ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఈ సైడ్స్ని ముందే మనము బ్రెడ్ పైనకి ఫోల్డ్ చేసేసుకోవచ్చు కానీ ఫోల్డ్ చేసుకుంటే కొంచెం నాకెందుకో బ్రెడ్ ఆమ్లెట్ అంత ఇదిగా కుక్ అయినట్టుగా నాకు అనిపించదు అందుకని నేను కుక్ చేసుకున్న తర్వాత ఆ సైడ్స్ అంతటిని ఫోల్డ్ చేసేసుకుంటాను సో ఆ విధంగా మంచిగా ఫోల్డ్ చేసేసుకొని దీన్ని ఒకసారి ఇంప్లెట్లోకి తీసేసుకోవడమే అదే మాదిరిగా ఇంకొక దాన్ని కూడా ప్రిపేర్ చేసుకొని మంచిగా వేడివేడిగా టమాటో కచప్తో సర్వ్ చేసుకుంటే చాలా చాలా రుచిగా అనిపిస్తుంది సో ఈవినింగ్ టైంలో అయినా సరే మార్నింగ్ అయినా సరే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇలా క్విక్గా తయారు చేసేసుకొని పెట్టేసుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చిందా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసేసేయండి అలానే మీరు కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ప్రియా స్మార్ట్ కిచెన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ watching